హాయ్ హలో నమస్తే వనకుమన్ సత్ శ్రీ అకాల్. వన్ ఆఫ్ ది రేరెస్ట్ బీచెస్లో ఉన్నాము. అడవి చూపిస్తూ బీచెస్ అంటున్నాడు ఏంటో అనుకుంటున్నారేమో. బీచ్ అవతల పక్కన ఉందండి, అది సపరేట్ వీడియో ఉంది. ఆ బీచ్కి ఆనుకుని ఉన్న ఫారెస్ట్ ఇది. ప్రజెంట్ మనము హావ్లాక్లో ఉన్నాము. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ గ్రూప్లో ఇది ఒక మెయిన్ టూరిస్ట్ డెస్టినేషన్. చాలా వండర్ఫుల్ ప్లేస్. దోమలు మాత్రం విపరీతంగా ఉన్నాయండి. నేను బీచ్లో వాటర్లో దిగుదామని చెప్పి షార్ట్ వేసుకొచ్చాను. సో విపరీతంగా దోమలు కుడుతున్నాయి. మీరు వచ్చినప్పుడు కూడా తప్పకుండా ప్లేస్ విజిట్ చేయండి. సౌండ్స్ మీకు బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ వినపడుతూ ఉంటాయి. ఒక రకమైన ఒళ్ళు జల్దరించిపోతుందండి ఆ సౌండ్స్ వింటే. అంటే ఒక రకంగా ఎగ్జైటింగ్గా ఉంది, ఒక రకంగా భయంకరమైన ఫీలింగ్ ఉంది. ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ హియర్. సో మీరు ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా రాధానగర్ బీచ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఫారెస్ట్ ఏరియాలో కూడా రండి. ఫారెస్ట్ ఏరియా అంటే స్పెసిఫిక్గా మీకు బోర్డ్ ఏమి ఉండదండి, జస్ట్ ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. వాష్రూమ్స్కి వెళ్ళే దోవ ఇది. ఆ దోవలో మీకు ఈ ఫారెస్ట్ ఏరియా అంటూ ఉంటుంది. చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ ఒక 200-300 ఇయర్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి ఇంత హైట్ ఇంత లావు చెట్లకి. సో దిస్ ఈజ్ ద ప్లేస్. ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:30 అయిందండి. మార్నింగ్ 4:30కి సన్రైజ్ అవుతుంది, ఈవినింగ్ 4:35 కల్లా సన్సెట్ అయిపోతుంది. సో మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ స్పాట్ని విజిట్ చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, వరల్డ్స్లో మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్లో ఉన్నారని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఏ కవర్ కూడా ఇక్కడ పడేయకండి, ఏ ప్లాస్టిక్ వస్తువు కూడా ఇక్కడ పడేయకండి. మీరు ఏది యూజ్ చేసినా రిటర్న్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయండి, లేకపోతే మీతో పాటు వెనకాలకి తెచ్చుకోండి. నాకు ఇప్పుడు వరకు ఒక బాటిల్ కానీ ఒక బాటిల్ మూత కానీ ఇక్కడ ఎక్కడ కనపడలేదు. అందుకే రాధానగర్ బీచ్కి వరల్డ్ ఫేమస్ అట్రాక్షన్ సెంటర్గా మారింది. సో మీరు కూడా వచ్చినప్పుడు మాత్రం మిస్టేక్ మాత్రం చేయకండి ఎట్టి పరిస్థితుల్లో. నాట్ పొరపాటున కూడా ఆ మిస్టేక్ చేయకండి. నేను ఆల్మోస్ట్ ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను ప్లాస్టిక్ కవర్స్ అలాంటివి న్యాచురల్ ప్లేసెస్లో పడేయొద్దని చెప్పి. ఇక్కడ మాత్రం నేను ఆ పాయింట్ చెప్పడానికి కూడా లేదు, తీసుకురాకండి అని మాత్రమే చెప్తున్నాను. అండ్ ఇంకోటి, ఇక్కడ టూరిజం పోలీసులు ఉంటారండి. మీరు ఇక్కడ ఏదన్నా పడేస్తున్నట్టు వాళ్ళ కళ్ళల్లో పడితే మాత్రం చాలా సివియర్ పెనాల్టీస్ ఉంటాయి. సో అది దృష్టిలో పెట్టుకుని చేయండి. అది రైట్ సైడ్లో ఉన్నది బీచ్. సో జస్ట్ ఎ స్మాల్ గ్లింప్స్ ఈ వీడియోలో. మిగతా డీటెయిల్డ్ వీడియో ఉంది. చాలా వండర్ఫుల్ ప్లేస్ అండి. మీకు ఎలా అంటే బీచ్లో ఎండ్లో మీకు కంప్లీట్ రిఫ్లెక్షన్ కనబడుతూ ఉంటుంది స్కై. ఇది అంటే మిర్రర్లో చూసినంత క్లారిటీగా కనబడుతూ ఉంటుంది. సో ఇంకో స్పెసిఫిక్ వీడియో ఉంది రాధానగర్ బీచ్కి. సో అందులో ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్. ప్లీజ్, నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐ థింక్ ఇది 1వ 2వ సారి ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్లో చెప్పడం. సో థ్యాంక్ యూ గైస్, బాయ్.